అన్నం వండుకునేందుకు బియ్యంలో మెరుగలేరుతారు. మరి ఆ మెరుగల్ల నుంచే బియ్యాన్ని ఏరాల్సి వస్తే ఎలా ఉంటుందో. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రోడ్డు దుస్థితి అలానే ఉంది. వేముల నుంచి మూసాపేట వరకున్న రోడ్డు పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఓ గుంత కాదు, రహదారి పొడవున అడుగడుగున ఓ గోతి, చుట్టూ తేలిన కంకర ఇసుకతో అస్తవ్యస్తం. ఆ తిప్పలన్నీ తప్పించుకుంటూ వాహనదారులు గమ్యం చేరడం అంటే ఒక రకంగా పద్మవ్యూహాన్ని ఛేదించడమే అవుతుంది. వాన పడితే వాహనదారుల బాధలు రెండింతలవుతాయి. చెరువును తలపించే నీటితో ఏది రోడ్డో ఏది గుంతో తెలియని పరిస్థితి నెలకొంది. ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా ప్రమాదం బారిన పడినట్లే. ఇటీవల వర్షాలకు బురద నీటిలో చెప్పులు చేతుల్లో పట్టుకుని నడుస్తూ పాదాచారులు పడుతున్న గోస అంతా ఇంతా కాదు. వేముల మూసాపేట రోడ్డు దుస్థితిపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. ప్రయాణానికి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. మహబూబ్ నగర్ జిల్లా వేముల నుంచి మూసాపేట వరకు ప్రయాణించాలంటే నరక యాతన పడుతున్నారు. బైక్ అయినా ఆటో అయినా విలాసవంతమైన కారైనా ఆశాంతం కుదుపుల ప్రయాణమే. ఈ రోడ్ల దెబ్బకు లక్షలు ఖరీదు చేసే వాహనాలతో పాటు అమూల్యమైన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. గర్భిణులు వృద్ధులు పడే అవస్థలైతే చెప్పనలవి కాదు. కొన్ని చోట్ల ఏడాది క్రితం వేసిన రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం. రోడ్లపై ఇసుకను అలానే వదిలేస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రయాణించేటప్పుడు దుమ్ము ధూళి లోపలికి పోయి ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆటోలు కానీ బైకులు కానీ లారీలు కానీ అట్లా వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏమైతుంది, ముందు వచ్చే వాహనం నుంచి మేము ఇట్లా ఎదురుకు వెళ్తుంటే ముందు వచ్చే వాహనం దుమ్మి మొత్తం డస్ట్ ఉంటుంది సార్ తెల్లగా. ఆ డస్ట్ వల్ల ఏమవుతుందంటే ఇట్లా మా క్రాస్ చేస్తుంటే వెనుకున్న వాహనం కూడా కనిపించక ఏమైతుంది అట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళు కూడా ఒక 3-4 చనిపోయారు సార్ ఊర్లో. తర్వాత ఆ దుమ్ము వల్ల ఏమవుతుంది, ఆ ముక్కులోకి కానీ కండ్లలోకి కానీ పోయి ఈ కండ్లకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ తర్వాత ఊపిరితిత్తుల శ్వాస సంబంధించిన వ్యాధులు రావడం కూడా చాలా వరకు జరిగింది. హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నాం వాస్తవంగా. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలో జాతీయ రహదారిపై వేముల స్టేజీ నుంచి లక్ష్మీపల్లి హజిలాపూర్ మీదుగా దేవరకద్ర వరకు 17 కిలోమీటర్లు ఉంది. 2016లో 23 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. 2017 ఏప్రిల్ 4వ తేదీన రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ఆ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ రహదారిలో ప్రయాణించే ప్రయాణికులు తమకు మంచి రోజులు వచ్చాయని మురిసిపోయారు. కానీ 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. కేవలం 3 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారు, మరో 2 కిలోమీటర్లు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలతో దుమ్ము లేచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకు నేషనల్ హైవే నుంచి వేముల వరకు 4 కిలోమీటర్లు, అక్కడ మొత్తం టోటల్గా అది 14 కిలోమీటర్లు. దేవరకర్ వరకు లైన్ శాంక్షన్ అయింది 5 ఇయర్స్ బ్యాక్. అది ఇప్పటి వరకు కూడా మధ్యలో ఒక 3 కిలోమీటర్లు వేసి మిగతా అన్ని డిస్మెటల్ అన్ని తోయి పెట్టిండ్రు, కంకర వరిచిండ్రు. దాని నుంచి రోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ముద్దరు చనిపోయారు, ఎంతోమందికి కాళ్ళు చేతులు విరిగిపోయి దీనావస్థలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ మరి ఎందుకు మరి పరిస్థితుంటే ఆయన కాంట్రాక్ట్ తీసుకొని ఆయన నిర్లక్ష్యంతోనే చాలా అయిపోయింది ఇది. మరి ఇంకా నాకు అమౌంట్ రావాలని ఆయన అంటున్నాడు, గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చినట్టు. మరి ఇద్దరి మధ్యల నుంచి మా గ్రామ ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. మరి ఇవరకు ఇంతవరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఆల్రెడీ మొన్న రోడ్డు మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన వాళ్ళకు కూడా ఎన్నోయించుకున్నా కూడా మేము ఇంతవరకు మాకు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాం. మరి దీనిపైన అందరు గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏమైనా చర్య తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా గ్రామానికి ఆ రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను. ప్రతిరోజు మూసాపేట నుంచి వేముల మీదుగా దేవరకద్రకు పలు గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. అయితే 44వ జాతీయ రహదారిని 167వ జాతీయ రహదారిని కలిపే ఈ మూసాపేట నుంచి దేవరకద్ర రహదారి పనులు గత కొన్నేళ్లుగా నత్తనడకన నడుస్తున్నాయి. ప్రస్తుతం మూసాపేట నుంచి వేముల వరకు కంకరపరిచి వదిలేశారు. అటు వేముల గ్రామం నుంచి లక్ష్మీపల్లి గ్రామం వరకు 2.5 కిలోమీటర్ల రహదారిని మాత్రమే పూర్తి చేశారు. మిగతా 15 కిలోమీటర్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గతంలో ఈ దారిపై వేములకు చెందిన ఓ మహిళ చంటిబాబుతో ఆటోలో వెళుతూ కుదుపులతో చంటిబాబు చేతుల్లోంచి జారిపడి మృతి చెందాడు. దాదాపుగా 10 మందికి ఈ రోడ్డుపై ప్రమాదం జరిగి కాళ్లు విరిగాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిని పూర్తిగా మరమ్మతులు చేయిస్తే బస్సు సౌకర్యం కూడా ఉంటుందని వేముల సర్పంచ్ తెలిపారు. ఇప్పటికైనా ఈ రహదారి పనులను పూర్తి చేయాలని వేముల సర్పంచ్ ప్రభుత్వాన్ని కోరారు. వేముల సర్పంచ్ నేను. రోడ్డు నుండి చాలా ప్రాబ్లం జరుగుతుంది మాకు.
ఐదు సంవత్సరాలు ఆ రోడ్డు కంకర అంతా పిల్లలు ఆటోలో పోయి ఓ పిల్లగాడు బాబు చనిపోయిండు. వేరే కాళ్ళు ఇరిగిపోయినవి, చాలామంది కాళ్ళు ఇరిగిపోయినాయి, 10 మంది కన్నా ఇరిగిపోయినాయి దాదాపు కాళ్ళు ఇరిగిపోయినవి. ఇక ముందల బండ్లు పోతుంటే వెనక ఆటోలకు అది సైకిల్ మోటార్లు రవిన పోతే దుమ్మే అసలు ఏం కనిపించదు. అట్లా ప్రాబ్లం వచ్చి కూడా కింద పడిపోతున్నారు వాళ్ళు. ఆ రోడ్డు దయచేసి ఆ రోడ్ వేపిస్తే బాగుంటుంది. బస్సు కూడా వస్తలేదు, బస్సు రోడ్ గురించే బస్సు వస్తలేదు. మేము ఎన్నో మాటలు పోయినాము డిపోకు, మీరు రోడ్ బాగు చేపిస్తే మేము వస్తామమ్మా వేములాకు లేకుంటే రామంటున్నారు. దయచేసి ఆ రోడ్ వేపిస్తే బాగుంటుంది. మూసాపేట దేవరకద్ర డబుల్ లైన్ రహదారి పూర్తయితే అటు రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు, ఇటు నారాయణపేట నుంచి కర్నూల్, నాగర్ కర్నూల్, వనపర్తి వెళ్లే ప్రయాణికులకు మహబూబ్ నగర్ రాకుండా నేరుగా వెళ్లి ప్రయాణం సులభతరమయ్యే అవకాశం ఉంటుంది. కానీ పాలకులు మాత్రం ఈ రహదారిని పూర్తి చేయడంలో చిత్తశుద్ధిని కనబరచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రోడ్లు బాగాలేవన్న కామెంట్ చేసిన కేటీఆర్ తాను శంకుస్థాపన చేసిన రోడ్డు 5 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మాకు ముందు ప్రాబ్లం ఏంటంటే మాది ముసపేట హైవే నుంచి మా ఊరికి 4 కిలోమీటర్లు ఉంది. ఆ రోడ్డు కాంట్రాక్టర్ తోయిండు కంకర వేసి పరిచి పెట్టిండు. ఇంతవరకు 4-5 ఏళ్ళుగా వస్తుంది దగ్గర దగ్గర. అయితే ఇప్పుడు కనీసం నినమ్మానంటే పెద్దోళ్ళు కాళ్ళు చేతులు ఇరుగుతుండవు, 2-3 చనిపోయినా కూడా బాధపడుతూ పోతున్నాం. కానీ రేపు మా పిల్లలు రేపు కాలేజీలకు ఇంకా మిగతా విషయాలలో బయటకు పోయేది ఉంది. మరి ఆ పిల్లలు పడితే మా పరిస్థితి ఏందో మాట్లాడతాం కావట్లేదు. బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతుందని చెప్పుకుంటున్న పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ గుంతలమయంగా మారిన రోడ్డు. మహబూబ్ నగర్ జిల్లా వేముల నుంచి మూసాపేట వరకు రోడ్డుపై కంకర పరిచి వదిలేసిన రహదారిలోనే ఏకంగా 5 ఏళ్ల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ ఎందరో ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యారు.